ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో 4 డేస్ బ్యాకే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్, కానీ కొన్ని కారణాల చేత ఎడిట్ చేసి పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం ఫ్రెండ్స్. అందుకనే నేను ఆసీస్ 5Z రిలీజ్ కాకముందే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఇండియాలో లాంచ్ కాబోతున్న, త్వరలో లాంచ్ కాబోతున్న టాప్ 10 మొబైల్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 10 మొబైల్స్ అనేది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయ్యాయి. మన ఇండికే మనకి మొబైల్లో గ్లోబల్ వైజ్ కానీ లేకపోతే కంట్రీ వైజ్ కానీ ఏ మొబైల్ లాంచ్ అయినా ఫస్ట్ చైనాలో లాంచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకనే మనకి ఇండియాలోకి చైనాలో లాంచ్ అయిన మొబైల్ రావడానికి 2-3 మంత్స్ పైన పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ ఇవన్నీ లీక్స్, చాలా లీక్స్ వచ్చాయి. కన్ఫర్మ్ చేసిన డేట్ ఈ నెలలో లాంచ్ అయిపోయే మొబైల్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వచ్చే ఫోన్ ఏంటంటే ఆసీస్ 5Z. ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 40,000 అబౌ ఉంటుంది. ఇది మన వన్ప్లస్ 6 కి మంచి పోటీ ఇవ్వచ్చు అంటున్నారు. దీనిలో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ యూజ్ చేశారు. కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది 2 వేరియంట్స్ తో వస్తుంది. ఒకటే 6GB, 64GB, 8GB, 128GB. ఈ 2 వేరియంట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చాక చూద్దాం వన్ప్లస్ 6 కి పోటీ ఇస్తుందా లేదా అని. ఇది AI టెక్నాలజీతో బిల్డ్ చేశారు అంటున్నారు ఫ్రెండ్స్. దీన్ని AI టెక్నాలజీ అనేది ఇందులో హైలైట్ చేశారు బాగా. ఇందులో ఏ ఫీచర్స్ ఇచ్చారనేది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్, ఇది మన అందరూ తెలిసిందే ఆసీస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో. ఇది మనకి 11,000లోనే ఆల్రెడీ 3GB, 32GB వేరియంట్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 4GB మోడల్ కూడా మనకి ఇండియాలో ఆల్రెడీ రన్ అవుతుంది. 6GB వేరియంట్ కోసం అందరూ వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇది మనకి అరౌండ్ 16,000 ఆ రేంజ్ లో వస్తుంది. ఇది రిలీజ్ అయ్యంటే ఆల్రెడీ రెడ్మీ నోట్ 5 ప్రోకి మంచి పోటీ ఇచ్చాడు, కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. అది ఈ నెలలో లాంచ్ కాబోతుంది త్వరలోనే. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో కొన్ని లీక్స్ కూడా ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్ లోనే అఫిషియల్ గా లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఫోన్ స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దీనిలో ప్రధానంగా ఏంటంటే 16MP ప్లస్ 5MP రియర్ కెమెరా, 12 ప్లస్ 5 ఫ్రంట్ కెమెరా. ఈ కెమెరాస్ ఆసీస్ కెమెరాస్ చాలా బాగుంటాయి, మీకు తెలిసిందే. చూద్దాం ఫ్రెండ్స్, ఇది 15-16,000లో మంచి పోటీ ఇస్తుంది. మంచి పోటీ అంటే దీనికి పోటీగా నెక్స్ట్ ఇంకో ఫోన్ రాబోతుంది ఫ్రెండ్స్, అదే నోకియా X6. నోకియా X6 గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది చాలా మంది ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అంటే లీక్స్ నేను ఒక వీడియో చేశాను, పైన కార్డ్స్ లో వదిలేస్తాను, మీరు కార్డ్స్ లో చూడండి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. ఇదేంటంటే ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తాను. నోకియా 6 లాంచ్ అయినాక అది మ్యాక్సిమం తీసుకొచ్చి మీకు అన్బాక్స్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే దాని ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేది మీకు ఒక వీడియో చేస్తాను. ఇందులో ఏంటంటే మనకి నాచ్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, నెక్స్ట్ క్విక్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అతి తక్కువ ప్రైస్ లో అంటే అరౌండ్ 14-16,000 మధ్యలో 3GB, 32GB వేరియంట్ కానీ, 4GB, 64 వేరియంట్ కానీ మనకి అతి తక్కువ ప్రైస్ లో రాబోతుంది ఫ్రెండ్స్. మనకి 14-16,000 లో ఇది కానీ ఇండియాలో సేమ్ ప్రైస్ లో లాంచ్ అయితే ఆల్రెడీ ఆ ప్రైస్ లో ఉన్న ఫోన్లన్నీ కూడా షట్టర్ బంద్ చేసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో స్పెక్స్ అంత బాగున్నాయి. నోకియా పూర్వ వైపు రావడానికి ఇది ఒక మంచి ఫోన్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే కానీ లాంచ్ సేమ్ చైనాలో లాంచ్ అయిన ఫోన్ యాజ్ టీజ్ గా దించి అదే ప్రైస్ పెడితే ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తో వస్తుంది ఫ్రెండ్స్, మంచి ప్రాసెసర్. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ అనేది మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్ఫినిక్స్ హాట్ S3 అని, ఇన్ఫినిక్స్ S3 అని ఆల్రెడీ ఒక మోడల్ రన్ చేశారు. దానికి సక్సెసర్ గా ఇంకో మోడల్ తీసుకొస్తున్నారు. దాని స్పెక్స్ కానీ ఫొటోస్ కానీ ఏమి లేవు ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుంది అనేది వచ్చాక చూద్దాం ఫ్రెండ్స్. అది కూడా ఈ మంత్ లోనే లాంచ్ అవడానికి ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ బ్లాక్బెర్రీ కీ 2. ఇది బ్లాక్బెర్రీ కీ 1 అనేది రిలీజ్ చేస్తారు, కొంచెం సక్సెస్ అయింది అన్నారు. ఇది బ్లాక్బెర్రీ కీ 2 అని దానికి సక్సెసర్ గా నెక్స్ట్ మోడల్ రన్ చేశారు. ఇది మీకు తెలిసింది బ్లాక్బెర్రీ ఎప్పుడు మన కొత్త కీప్యాడ్ని ప్రిఫర్ చేస్తుంది. బ్లాక్బెర్రీ ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ ఫ్రెండ్స్. చూద్దాం, అరౌండ్ 40,000 ఉంటుంది ఇది అని ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్. ఈ కీ 2 కూడా ఇదే నెలలో లాంచ్ అయిపోతున్నారు బ్లాక్బెర్రీ. చూద్దాం, బ్లాక్బెర్రీ హై సెక్యూర్ అంటారు అది అంటారు ఎలా ఉంటుంది అనేది. కొంచెం బ్లాక్బెర్రీ వెనకబడింది, ఇప్పుడు దీంతో మళ్ళీ ఇంకా ముందుకు వస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ షామి, మన అందరికి ఫేవరెట్ కంపెనీ షామి, ఎందుకంటే మనకి హై స్పెసిఫికేషన్స్ మిడ్ రేంజ్ లో వచ్చే ఫోన్ షామి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మిడ్ రేంజ్ ఫోన్ షామి నెంబర్ 1 స్థాయిలో ఉంది. అయితే ఈ షామిలో ఇప్పుడు ఈ మధ్య వైట్ ఇంకా చాలా మోడల్స్, SE అని ఇంకా చాలా మోడల్స్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. చూద్దాం, ఇందులో సరైన మోడల్స్ అనేది మనకి ఆల్రెడీ Redmi Note 5 Pro కొట్టిన మోడల్ లేదు ఈ 15,000 రూపాయల లోపు. చూద్దాం, ఇప్పుడు మనకి ఈ ఆసీస్ 6GB ర్యామ్ దానికి మంచి పోటీ ఇస్తుంది అన్నారు కదా, నోకియా X కూడా మంచి పోటీ ఇస్తుంది. అలాగే వీళ్ళు MI 8 SE, MI 8
ఇవి సూపర్ అమ్లైడ్ తో వస్తాయి, దానికి మరొక 2-3 వేలు ఎక్స్ట్రా, అంటే 18-19,000 అరౌండ్, అంటే చైనా ప్రైస్ కన్వర్ట్ చేస్తే. ఈ రేంజ్ లో వచ్చేటప్పటికి విత్ సూపర్ అమ్లైడ్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్, మంచి స్పెక్స్ ఉన్నాయి ఇందులో కూడా. చూద్దాం ఇది ఎర్రటి పోటీ వేస్తున్నారు. ఇందులో మిడ్ రేంజ్ లో కూడా ఒక లైట్ వెర్షన్స్ కూడా తీసుకొస్తున్నారు, అవి కూడా ఎలా ఇస్తాం. ఆల్రెడీ మీకు తెలిసిందే MI A2, MI 6, ఇవి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి మాక్సిమం MI A2, MI 6 అనేది ఆల్రెడీ 2-3 మంత్స్ బ్యాక్ అక్కడ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఇండియాలో ఇది కొంచెం లేట్ గానే అవ్వచ్చు, సెప్టెంబర్ దాకా అవ్వచ్చేమో. చూద్దాం బిఫోర్ ఏది లాంచ్ అవుతుంది అనేది. మాక్సిమం ఈ నెలలో అయితే కొన్ని ఫోన్లు ఖచ్చితంగా లాంచ్ అవుతాయి, నేను చెప్పే ఫోన్లు మాక్సిమం లాంచ్ అవుతాయి. ఇది కొంచెం డౌట్ పోతా, సెప్టెంబర్ దాకా అవ్వచ్చు లేకపోతే మాక్సిమం కూడా లాంచ్ అవ్వచ్చు. అంటే MI A2 లైట్, అలా లైట్ వెర్షన్స్ అనమాట, ఇది కూడా తీసుకురాబోతుంది. ఇంకెన్ని మోడల్స్ వస్తుందో షామ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇదివరకు వాళ్ళు సంవత్సరానికి 1-2 తెచ్చేవారు, మంచి సక్సెస్ లాంచ్ చేసేవారు. ఒప్పో ఫైండ్ ఎక్స్, ఒప్పో గురించి చాలా గ్యాస్ట్స్ ఉన్నా, ఫస్ట్ టైం ఫుల్ డిస్ప్లేతో ఇండియాలో నెంబర్ 1, అంటే వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఫుల్ డిస్ప్లేతో రాబోతున్న ఫోన్ ఇది, ఒప్పో ఫైండ్ ఎక్స్. ఇది యాక్చువల్ గా చాలా ప్రెస్టీజ్ ఇష్యూ గా చేసే ఉన్నారు ఫ్లాగ్షిప్ రేంజ్ లో. దీనిలో కెమెరా కూడా స్లైడ్ అవుతూ పాప పైకి వస్తూ ఫొటోస్ తీసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. దీనిలో హై రేంజ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, అండ్ దీని స్పెక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండాలని డిజైన్ చేశారు ఫ్రెండ్స్. కానీ ఇందులో ప్రధానమైన మైనస్ మనకి ఫింగర్ ప్రింట్ లేదన్నారు. ఇది అండర్ ఫింగర్ ప్రింట్ అని ఇస్తారేమో అనుకున్నాం, కానీ చూద్దాం ఫ్రెండ్స్ లాంచ్ అయిన తర్వాత ఎలా ఉందనేది. అండర్ ఫింగర్ ప్రింట్ కూడా లేనట్టు అన్నారు, ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవుతుంది అన్నారు. చూద్దాం ఇది లాంచ్ అయ్యి వచ్చిన తర్వాత మనకి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఆల్రెడీ దీనికి అనౌన్స్ చేశారు 12 తారీఖున జూలై 12 లాంచ్ అవుతుంది అనేసి. చూద్దాం ఫ్రెండ్స్ ఇది రిలీజ్ అయిన తర్వాత దీని స్పెక్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 845 12 GB ర్యామ్ తో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వివో నెక్సా ఈ ఫోన్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇది దీని డిజైన్ కూడా ఫుల్ డిస్ప్లేతో మంచి స్పెసిఫికేషన్స్తో ప్లస్ అండర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అదే ఆన్ డిస్ప్లే, డిస్ప్లే పైనే మన ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేలాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇది కూడా పూర్తి స్పెక్స్ లీక్ అవ్వలేదు. చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా ఎలా ఉంటుందో, మంచి పోటీ ఇస్తుంది అని అనుకుంటే. ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపలే లాంచ్ అవుతుంది. దీనిలో కూడా స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కూడా కెమెరా పాపప్ కెమెరా వస్తుంది, పైకి స్లైడ్ అవుతుంది, ఒక మిట్లాగా వచ్చి మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ డౌన్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, దీని స్పెక్స్ ఏంటి అనేది ఫుల్ గా లాంచ్ అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇది వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని షార్ట్ కట్ లో చెప్పుకుంటుంది. ఇంకా ఫైనల్లీ చెప్పాలంటే మోటార్లా E5, మోటార్లా E5 అనేది అంటే మోటార్లో లైట్ వెస్ట్మెంట్, మోటార్లో ఇదివరకు మీకు తెలిసిందే సి సిరీస్ ఎలా ఉందో ఆ టైప్ అనమాట. ఇది స్టార్టింగ్ ప్రైస్ స్మార్ట్ ఫోన్ అంటే 6,000 అరౌండ్ ఆ రేంజ్ లో అనమాట ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం దీని స్పెక్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ప్రైస్ కి అది ఎలిజిబుల్ అనుకుందాం ఫ్రెండ్స్. దీని స్పెక్స్ కూడా ఇంకా లీక్ చేయలేదు పూర్తిగా. చూద్దాం ఫ్రెండ్స్ ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు ఇది లీక్స్ అయిన రూమర్స్ అనే కాకుండా కొంచెం అఫిషియల్ గా లాంచ్ అవుతుందని అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇవి మీకు ఇందులో ఏ ఫోన్ గురించి అయినా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి స్పెషల్ గా ఒక వీడియో చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బడ్జెట్ రేంజ్ లో కానీ అంటే అరౌండ్ 20,000 లో కానీ ఫోన్ కొనాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి లాంచ్ అవుతున్నాయి ఎందుకంటే ఇదివరకు మనకి ఇప్పుడు రాత నోట్ ఫ్లో కానీ అన్నీ కానీ ఆల్రెడీ 6 మంత్స్, అరౌండ్ 6 మంత్స్, 4 మంత్స్ బిఫోర్గా లాంచ్ అయినవి ఇవన్నీ. కొత్త ప్రాసెసర్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 710, ఆ పైన వస్తున్నాయి 636, 660 అనేది ఆల్రెడీ మనకు తెలిసి లాంచ్ అయ్యాయి. అందులో కూడా మంచి ప్రాసెసర్సే, వాటితో కూడా కొత్త మోడల్స్ లాంచ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ చేయండి ఫోన్ కొనాలనుకుంటే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.